కలియుగ భగీరథుడు సీఎం కేసీఆర్ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలోని ఆకునూరు గ్రామంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం అన్నారు. సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చీపురు రేఖ మల్లేష్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, జెడ్పీటీసీ సెట్టే మల్లేశం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతుల ఎల్లారెడ్డి, ఆకునూరు ఎంపీటీసీలు సుంకరి శ్రీధర్ గౌడ్, తౌట సుధారాణి, శ్రీశైలం ఉప సర్పంచి బోయిని పద్మాబాలయ్య, వేచరేణి సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య, టీఆర్ఎస్ పార్టీ చేరియాల మండల అధ్యక్షుడు అనంతుల మలేశం, గ్రామ యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. యాదవ సంఘాలకు మొన్న బీసీ సంఘాన్ని కూడా పడ లక్షించుకున్నారు. ఈ రోడ్డుకు ఆకునూరు చాలా సనాతనమైన గ్రామం. ఇక్కడ నుంచి బస్సులు పోవాలని ఇబ్బంది ఉండేది. దాన్ని వెడల్పు చేసుకొని లక్షణంగా ఒక 3 కోట్ల పైచిలకు సీసీ రోడ్డుతో పాటు రోడ్డు మధ్యలోకి గ్రామ మధ్యలో సీసీ రోడ్డుతో పాటు ఇది ఖాతాకు పోతుంది. ఇట్లా మండల్ టు మండల్, డిస్టిక్ టు డిస్టిక్ రోడ్లన్నీ కూడా పెద్దగా చేసుకుంటాం. డ్రైనేజ్ ప్రపోజల్ ఇరువైపుల డ్రైనేజ్ ప్రపోజల్ కూడా దీనికి మంత్రి గారి దృష్టి తీసుకుపోయిన మంత్రి గారు దాన్ని ఫార్వర్డ్ కూడా చేసి తర్వాత ఈ రామాలయం టెంపుల్ తర్వాత శివాలయం అక్కడ చుట్టూ రోడ్డు సరిగా లేకుండా దానికి సీసీ రోడ్డు కూడా నా నిధులు నుంచి ఇచ్చిన రామాయణ కంపౌండ్ వాళ్ళు శుద్ధావస్థలు ఉండే ముందు దానికి వాస్తు అడ్డం ముందు పెంకుటిల్లు కూడా తీసేసి అనుకుంటున్నాం. గ్రామస్తుల కోరిక మేరకు దాన్ని కూడా సాంక్షన్ చేసిన ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రణాళిక బద్ధంగా చేస్తుంది. ప్రజలకు ఏం కావాలో అది త్రాగునీటి సమస్య ఈ దేశంలోనే ఏ రాష్ట్రం చేయలేదు. మా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తన మేధో మదనము చేసి మెదడు కరగబెట్టి ఇంజనీర్లకు డిజైన్ తనే స్వయంగా రచించి ఇచ్చాడు. ఇది ఏ రాష్ట్రంలో కానీ దేశంలో ఏ దేశంలో కూడా జరగలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన ముఖ్యమంత్రి గారు ఒక్కడే, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కింది. సాగునీరు కూడా అంత పెద్ద కిలోమీటర్లు వెడల్పుతురపోయే గోదావరి నదిని అది వేదాలలో చెప్పబడదు. గోదావరి, తుంగభద్ర నది, కావేరి, సింధు, గంగానది ఇవన్నీ కూడా వేదాలలో చెప్పబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని డిజైన్ చేసి తిరిగి పారించిన దాఖలాలు లేవు. ఎప్పుడో మేము చదువుకున్నాం మా చిన్నప్పుడు. భగీరథుడు అనే వాడు ఉండేవాడు, ప్రజలకు అవసరం వచ్చినప్పుడు గంగను సృష్టించి తీసుకొచ్చి పారించిన్నాడు. కానీ నేటి భగీరథుడు మా కేసీఆర్ గారు, కలకుండా చంద్రశేఖరరావు గారు నేటి భగీరథుడు, కలియుగ భగీరథుడు. అంత విడలుపుతోటి పారే నదిని తనే స్వయంగా డిజైన్ చేసి ఇంజనీర్ల చేత అమలు చేయించింది. కేవలం తనే సృష్టికర్త. ఇది ఇంజనీరింగ్ వ్యవస్థకు అంతుబట్టని డిజైన్ చేసి తనే ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవస్థకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే ఇంజనీరింగ్ చీఫ్గా, అంటే దేశానికి ఇంజనీరింగ్ చీఫ్గా, ప్రపంచానికి ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించి ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఎత్తిపోతల పథకము ఇలా గోదావరి నది మీద కాళేశ్వరం పేరు మీద నిర్మాణం చేసి చేయటమే కాకుండా ప్రజలకు అందించింది. అది ప్రపంచంలో ఎక్కడైనా పారే నదుల మీద డ్యాములు కట్టారు, కానీ మా ముఖ్యమంత్రి గారు పారే నదిని కరువుగడ్డకు పారు.